ఇక్కడ కార్యకర్తలు కాపాడడానికి రాల కార్యకర్తలే వాళ్ళ భుజ స్కందాల పైన నన్ను ఈరోజు మోస్తున్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వందలాది మంది కార్యకర్తలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చంపేసింది పరిగే శ్రీ పరిటాల రవీంద్ర గారిని కూడా ఆనాడు చంపేశారు ఎవరు భయపడలా నాడు చెప్పారు పార్టీ మారండి అని చెప్పి కార్యకర్తలు ఒకటి అన్నారు నన్ను చంపే పర్వాలేదు కాని ఎత్తిన పసుపు నేను తినను అని ఆనాడు చెప్పిన కార్యకర్తలు ఇది అన్న విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తలో పార్టీ పెట్టారో నాకు తెలియదు చాలా మంది నాయకులు పార్టీ వీడిన కార్యకర్తలే పార్టీకి అండగా నిలబడ్డారు అదే తెలుగుదేశం పార్టీ ఆస్తి అదే తెలుగుదేశం పార్టీ బలం ఎండలగోడ లెక్క చేయకుండా నిన్న చూస్తున్నా నాకు ఇంత ఘన స్వాగతం పలికినా ప్రజలు అందరికి పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారాలు ధర్మవరం ధర్మవరం చేనేతలకే పుట్టిన ఇల్లు పేరులోనే కాదు ఇక్కడ ఉన్న మనుషుల మనసులో కూడా ధర్మమే నిలబడుతుంది చిత్రావతి నదికి అడ్డుగట్టి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసింది ఈ ధర్మవరం ఎంతో శక్తివంతమైన లక్ష్మీ చిన్న కేశవ స్వామి కోరిన కోరికలు తీర్చి కోటేశ్వర స్వామి కొలవైన నేల ధర్మవరం ఎంతో చరిత్ర ఉన్న ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర చేస్తాం ఈ లోకేష్ అదృష్టంగా భావిస్తున్నాడు ఈ యువగలం పాదయాత్ర యాభై ఎనిమిది రోజుకి చేరుకుంది నలుగురు మంత్రులు మార్చేస్తాడంట అదే పవర్ ఆఫ్ ద యూత్ యువత ఒకడు అనుకుంటే దేశాల్లోనే రాజకీయాలు మారినాయి పాదయాత్ర ప్రారంభించినప్పుడు చెప్పిన మై డియర్ జగన్ నా పేరు లోకేష్ నేను టెర్రరిస్ట్ కాదు నేను వారియర్ అని అయినా ఆయన ఇంకా రాజారెడ్డి రాజ్యం అమలు చేసి అడుగడుగున నాకు ఇబ్బందులు పెట్టాడు కానీ ఈ లోకేష్ నమ్ముకుంది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అదే ఈ రోజు నన్ను ముందలు నడిపించింది నా సౌండ్ వేగలు లాక్కున్నారు నా మైకులు లాక్కున్నారు నా స్థూలు కూడా లాక్కున్నారు కానీ నాకు అందగా నిలబడింది రాయలసీమ పౌరుషం రాయలసీమ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఈ జగన్ మోహన్ కి కొట్టిన దెబ్బకి ఇప్పటికీ గిలగిలగిలాడుతున్నాడు అసలు జగన్మోహన్ చేసింది పాపాలు మోసాలు అందుకే ఆయనకి ముద్దుగా ఒక పేరు పెట్టినా చోర్ మోహన్ అంతే దొంగ మోహన్ అని పేరు పెట్టినా ఏమా ఎన్నికల ముందలా ఈ చోర్ మోహన్ మొదటి డ్రామా కోడి కట్టి రెండవ డ్రామా బాబాయ్ల గొడ్డల పోటు నిన్న ఏప్రిల్ ఫస్ట్ కదా శ్రీకాళస్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మధుసూదన్ రెడ్డి అని ఆయన నేను ముద్దుగా బడా చోరని పిలుస్తానమ్మా బడాగా ఉంటాడు బడా చోరని పిలిచిన ఆయన నిన్నగాక మొన్న జగన్ ముఖ్యమంత్రి అవకూడదని బాబు గారే బలిదానం చేశారని చెప్తున్నాను ఈ రోజు ఈ సభాముఖంగా బడాచోరు చెప్తున్నా అసలు బాబాయిని బలిదానం చేసిందే మీ ముఖ్యమంత్రి చోర్ మోహన్ సిబిఐ ఎవరు పిలుస్తుంది అవినాష్ రెడ్డిని రా బిడ్డ రాని టీబి పిలుస్తే ఈ చోర్మోహన్ ఢిల్లీకి ప్రత్యేక విమానంలో హిషన్ వెళ్తాడు అక్కడ రాయ్ భారాలు చేస్తాడు ఎంత అన్యాయం అండి చోరమోహన్ ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారమ్మా ఈ వాలంటీర్ వాసు ఇంటికి పంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలు తీయేస్తారని చెప్పిస్తున్నారు అరే చోర్ మోహన్ అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు అన్న క్యాంటీన్ కానివ్వండి పండుగల కానుక చంద్రన్న బీమా పెళ్లి కానుక ఫీ రింబర్స్మెంట్ ఫస్ట్ అవైలబుల్ స్కూల్ విదేశీ విద్య ఆరు లక్షల పెన్షన్లు ఇంకా ఇట్లా వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈ చోర్ మోహన్ అసలు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వని హామీలు కూడా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు మేము తీసుకొచ్చాం మా మైనార్టీ సోదరులు కూడా ఆలోచించాలా రంజాన్ మాసం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వస్తే పరిగెత్తుకుంటా రంజాన్ తోఫా మన ఇంటికి వచ్చేది ఇప్పుడు ఇచ్చినాడా రంజాన్ తోఫా ఇచ్చాడా రంజాన్ తోఫా లేదు ఈ మోహన్ కమా రెండు బటన్లు ఉన్నాయి పైన ఒక బటన్ బళ్ళ కింద ఒక బటన్ పైన బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది కానీ ఎప్పుడు ఇట్ట చూస్తాడు చూడండి అది ఎందుకో తెలుసా పల్లకిల్లా బటన్ నొక్కేదండి అది నొక్కుతాడు ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు భారతదేశంలోని పెట్రోల్ డీజిల్ ధరలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ నూనె ధరలో నంబర్ వన్ చింతపండు పంచదార అన్ని ధరలు ఆంధ్ర నంబర్ వన్ పైన బట్ట నొక్కితే పది రూపాయలు పడుతుంది కింద బట్టి నొక్తే వంద రూపాయలు నేపేస్తాడు ఇది ఈ మోహన్ చేసే పరిస్థితి ఈ వస్తున్నా వస్తున్నా ఓ గ్యాస్ మర్చిపోయినా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ బండ ఆరు వందలు అదే గ్యాస్ బండ ఇప్పుడు పదమూడు వందల రూపాయలు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు మళ్ళీ చోరుమోన్ జోబు నిండాలి కదా వెయ్యి రూపాయలు ట్రాక్టరీస్గా ఇప్పుడు ఐదు వేలు ఐదారా ఐదారా ఆరు అయ్యా ఈ చోరమోహన్ యువతనం కూడా వదిలేలా